डायरिंग ऑनर सर जी बाबा महेंद्र ने डायरी डायरिंग ऑनर सर ఆవిడెప్పుడూ రాజకీయాలపైన ఆసక్తి లేదు. ఇప్పటికి కూడా 40 ఏళ్ళ తర్వాత వాళ్ళ నాన్న ముఖ్యమంత్రిగా ఉన్నా నేను సుదీర్ఘకాలం ముఖ్యమంత్రిగా ఉన్నా ఎప్పుడన్నా ప్రోటోకాల్ తప్పదనుకున్నప్పుడు రిక్వెస్ట్ చేస్తే తప్ప ఎప్పుడు వచ్చేది కాదు. ఇప్పటికి కూడా మా పార్టీ నాయకులు చాలామంది అడిగి తెలియదు. ఎందుకంటే ఆవిడ పని, ఆవిడ వ్యక్తిగత జీవితం, ఒక నలుగురికి ఊరుకుంటే సహాయం చేయడం, నన్ను ప్రోత్సహించడం తప్ప ఇంకోటి తెలియని వ్యక్తి. అలాంటి వ్యక్తిని కూడా క్యారెక్టర్ అసాసినేషన్ చేసే పరిస్థితికి వచ్చారంటే ఇది భరించరాని విషయం. ఆవిడ చేసిన త్యాగం కానీ నేను చేసిన పోరాటం కానీ ప్రజల కోసం చేశాం. అయితే ఈరోజు 2.5 సంవత్సరాలుగా నన్ను ఇష్టం వచ్చేట్టు మాట్లాడారు, బండబోతులు తిట్టారు, మామూలు తిట్లు కూడా కాదు. నా జీవితంలో ఎప్పుడూ ఊహించలేదు. ఒకసారి గతాన్ని తలుచుకుండవడం, వాజ్పేయి గారు ప్రధానమంత్రిగా ఉంటే నేను ఆయన దగ్గర పోయినప్పుడు అర్ధ గంట లేటైనా వెయిట్ చేశారు. ఆయన ఒకటే చెప్పేవారు, ఏ రోజు కూడా ఆంధ్ర సీఎం వ్యక్తిగత ఫేవర్స్ అడగడు, ప్రజల కోసం ఆలోచిస్తాడు, అలాంటి వ్యక్తిని సపోర్ట్ చేయాలి అని గౌరవంగా చెప్పేవాడు. ఆ రోజు ఎంతోమంది ఎంపీలు ఉంటే 6.5 సంవత్సరాలు ప్రధానమంత్రి కంటిన్యూ అయ్యాడు. ఎన్నోసార్లు నన్ను అడిగాడు మంత్రి పదవిలో చేరమని, అవసరం లేదండి మీరు మాకు పనులు చేయండి, రాష్ట్రానికి ఏదైనా మంచి పనులు చేయండి చాలు అని చెప్పేవాడిని. ఆ విధంగా దేశం కోసం పనిచేశాం తప్ప స్వార్థం కోసం ఎప్పుడూ ఆలోచించలేదు. అబ్దుల్ కలాం లాంటి వ్యక్తిని రాష్ట్రపతిగా చేసినప్పుడు కూడా ఒక హ్యాపీనెస్ ఫీల్ అయ్యాం. కానీ ఈరోజు ఒకసారి అనిపిస్తుంది, మనం చరిత్ర కూడా చూస్తే చాలా బాధ కలుగుతుంది. మైథలాజికల్గా కొన్ని ఉన్నాయి, నిండు కౌరవ సభలో ద్రౌపదికి అన్యాయం చేయడం, అవమానం చేయడం, అందులో కూడా పాండవుల సమక్షంలో అవమానం చేయడం, శ్రీకృష్ణుడు కూడా ఆ రోజు ఆదుకున్నప్పటికీ కూడా ఆ అవమానం మాత్రం భరించరాని అవమానమై
తర్వాత ఏం జరిగిందో చరిత్రలో మీరే చూశారు. రామాయణం చదివాం, అక్కడ కూడా రాక్షసులు ఏ విధంగా చేశారో మనం చూసాం. కడాను కొన్ని కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా ఉన్నాయి. భస్మాసురుడు దేవతల్ని ప్రార్థించి దేవతల దగ్గర వరం తీసుకొని ఈశ్వరుడి దగ్గర వరం తీసుకొని కడాన టెస్టింగ్ కోసం ఈశ్వరుణ్ణే అతను ఎక్కడ ఎవరు నితన చేయబడితే వాళ్ళు భస్మాసుర హస్తం అయిపోవాలని చెప్పి కోరితే, హస్తం మొత్తం ఇది చనిపోవాలని కోరితే, అప్పుడు ఈశ్వరుడు విష్ణువును కోరుకొని మళ్ళీ మనం చూసిన చరిత్రలో మోహిని భస్మాసుర హస్తం కింద. అంటే ఇవన్నీ చరిత్రలో చాలా ఎగ్జాంపుల్స్ అన్నీ మనం చూస్తూ ఉంటే, దేవతల దగ్గర వరాలు తీసుకున్న వ్యక్తులు కూడా దేవతల మీదనే ఏ విధంగా దాడులు చేశాను చూసాం.